ఇక మొదటి ప్రశ్న కళ్ళ కింద నల్ల వలయాలు పోవడానికి మరో మంచి పద్ధతి ఏమిటి ఏ పుదీనాకు బి నిమ్మ రసం సి టమాటో పేస్ట్ డి చామంతి టీ బ్యాగులు ద ఆన్సర్ ఇస్ డి చామంతి టీ బ్యాగులు ఇక రెండో ప్రశ్న ప్రపంచంలో అత్యంత పోషకాలు కలిగిన ఆహారంలో ఒకటి అని దేన్ని అంటారు ఏ బాదం పప్పు బి జీడిపప్పు సి ఆకుకూరలు డి పండ్లు ద ఆన్సర్ ఇస్ ఏ బాదం పప్పు ఇక మూడో ప్రశ్న కడుపు నిండిన అనుభూతిని కలిగించేవి ఏమిటి ఏ ట్రిప్సిన్ బి ఇన్హిబిటర్ సి అప్సర్గిల్లాస్ డి ఏ మరియు బి ద ఆన్సర్ ఇస్ డి ఏ మరియు బి ఇక నాలుగో ప్రశ్న సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు ఏమిటి ఏ ట్యూనా మరియు రొయ్యలు బి టర్కీ చికెన్ సి అరటి మరియు బంగాళాదుంప డి గోధుమ ఉత్పత్తులు క్వశ్చన్ కి పైవాన్ని కూడా కరెక్ట్ ఆన్సరే ఇక ఐదో ప్రశ్న విటమిన్ బి 12 ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు ఏమిటి ఏ పాలు పెరుగు బి కాటేజ్ చీజ్ సి ధాన్యపు రొట్టెలు డి కోడిగుడ్డులో తెలుసన క్వశ్చన్ కి పైవాన్ని కూడా కరెక్టే అన్నిటిలో కూడా ఉంటుంది ఇక ఆరో ప్రశ్న వంకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఏ అందం పెరుగుతుంది బి ఆరోగ్యం పెరుగుతుంది సి సన్నబడతారు డి ఏ మరియు బి ఆన్సర్ ఇస్ డి ఏ మరియు బి ఇక ఏడో ప్రశ్న బాదం పప్పులో ఏ పోషకాలు ఎక్కువగా లభిస్తాయి ఏ మెగ్నీషియం మరియు రాగి బి మాంగనీస్ మరియు జింక్ సి పొటాషియం మరియు భాస్వరం డి ఇనుము మరియు ఫైబర్ ఈ క్వశ్చన్ కి పైవన్నీ కూడా కరెక్టే బాదం పప్పులో ఇవన్నీ కూడా లభిస్తాయి ఇక ఎనిమిదో ప్రశ్న మగవారిని ఎక్కడ టచ్ చేస్తే కోరికలతో రగిలిపోతారు ఏ పెదాలు బి తొడలు సి టెస్టికల్స్ డి పురుషాంగం ఈ క్వశ్చన్ కి పైవన్నీ కూడా కరెక్టే ఇవన్నీ కూడా కోరికలను ప్రేరేపిస్తాయి ఇక తొమ్మిదో ప్రశ్న పాలిష్ చేసిన బియ్యంలో ఏ విటమిన్ లోపిస్తుంది ఏ విటమిన్ ఏ బి విటమిన్ బి సి విటమిన్ బి 12 డి విటమిన్ సి ద ఆన్సర్ ఇస్ బి విటమిన్ బి ఇక పదో ప్రశ్న ఏ జంతువు తన పిల్లల్ని చంపుకుంటుంది ఏ పులి బి పిల్లి సి ఎనుగు డి నక్క ద ఆన్సర్ ఇస్ బి పిల్లి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్ అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి